కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి కింగ్ మేకర్ అనుకున్నారు. వేగంగా కింగ్ అయ్యి కుర్చీ ఎక్కబోతున్నారు. పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్లుగా 104 స్థానాలు గెలిచిన బీజేపీ, 77 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ ను కాదని 39 స్థానాలు గెలిచిన జేడీఎస్ సీఎం కుర్చీ ఎగరేసుకుపోతోంది. ఉదయం నుంచి గంట గంటకు మారుతున్న కర్ణాటక ఎన్నికల ఫలితాల సరళిలో చివరకు బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కు కాస్త దూరం లాగిపోవడంతో కాంగ్రెస్ చక్రం తిప్పింది. దేవేగౌడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. ఢిల్లీ నుంచి సోనియా డైరెక్షన్, బెంగళూరులో ఆజాద్ యాక్షన్, వెరసి కుమారస్వామి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రానందున జేడీఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మద్దతిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ తో చర్చల తర్వాత కుమారస్వామి కూడా ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పారు. హుటాహుటిన మాండ్యా నుంచి బెంగళూరుకు వచ్చిన కుమారస్వామి తండ్రి దేవేగౌడతో చర్చలు జరుపుతున్నారు. అయితే బెంగళూరు డ్రామా ఇక్కడితో ఆగిపోలేదు. దేవేగౌడ కుమారస్వామిని కాంగ్రెస్ దువ్వుతోంటే సీఎం కుర్చీ వచ్చినట్లే వచ్చి చేజారిపోయిన బీజేపీ ఇప్పుడిప్పుడే షాక్ నుంచి తేరుకుంటోంది. ఢిల్లీ నుంచి ప్రకాష్ జవడేకర్, జేపీ నడ్డాలను బెంగళూరు పంపారు అమిత్ షా. జేడీఎస్ ను చీల్చడమా లేక కుమారస్వామితో మళ్లీ చర్చలు జరపడమా అన్న అంశాలపై బీజేపీ మల్ల గుల్లాలు పడుతోంది. ఇటు యడియూరప్ప కూడా గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని అడగనున్నారు. మొత్తం మీద సీన్ రాజ్భవన్ కు మారుతోంది. గవర్నర్ నిర్ణయం కీలకంగా మారనుంది. ఇటు కాంగ్రెస్ కూటమి, ఇటు బీజేపీలో గవర్నర్ ఎవరిని ఆహ్వానిస్తారు అన్నదే ఇప్పుడు కీలకాంశం. కాంగ్రెస్ జేడీఎస్ డీల్ ఫైనల్ అయింది. మరిక బీజేపీ ఎటువంటి వ్యూహంతో ముందుకెళ్లబోతుందో అక్కడే ఉన్న మా ప్రతినిధి దినకర్ నడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. దినకర్, కాంగ్రెస్ జేడీఎస్ డీల్ ఆల్మోస్ట్ ఫైనల్ అయినట్టే కానీ మొత్తం రాజ్భవన్ చుట్టూనే రాజకీయాలు